స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో భారత షెట్లర్ల జోరు కొనసాగుతుంది. మహిళలు పురుషుల విభాగంలో ఇద్దరు ప్లేయర్స్ సెమీఫైనల్ చేరుకున్నారు. పివి సింధు ప్రణయ్ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. పతకంపై ఆశలు రేపుతున్నారు. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత ఆటగాళ్లు దూకుడును ప్రదర్శించారు. స్టార్ షట్లర్ పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. రెండో సీట్గా బరిలోకి దిగిన సింధు కెనడా క్రీడాకారిణి, ఐదో సీట్ మిచెల్ లీపై పైచేయి సాధించింది. 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో 21-10, 21-19 తేడాతో సింధు విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి సింధు ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. ఇవాళ జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్లో సింధు థాయిలాండ్కు చెందిన అన్సీడెడ్ క్రీడాకారిణి సుపనిదా కటతాంగ్తో తలపడనుంది. మరో మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్పై హెచ్ఎస్ ప్రణయ్ అద్భుత విజయం సాధించాడు. 43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో 21-16, 21-16 తేడాతో కశ్యప్ను ఓడించాడు ప్రణయ్. మరో క్వార్టర్ మ్యాచ్లో విజయం సాధించిన ఆటగాడితో ప్రణయ్ తలపడనున్నాడు. మరో భారత క్రీడాకారుడు సమీర్ వర్మ, ఇండియాకు చెందిన మూడో సీడ్ ఆంథోనీ సినిసుకాలా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నారు.